హలో హాయ్ నేను మీ తెలుగు శ్యామ్ మీ ట్రేడింగ్లో సెక్సెస్ టైన్త్ వరకు నా సపోర్ట్ మీకు ఎప్పుడు ఉంటుంది సో ఈ వీక్ అయితే చాలా వాలటైలిటీగా గడిచింది అండ్ ఎస్పెషల్లీ సెల్లర్స్కి అయితే ఈ వీక్లోనే మిడ్ క్యాప్లో స్టార్టింగ్లో వస్తే ఒక మంచి స్పైక్స్ దట్స్ కాల్ ఇంజెక్షన్ క్యాండిల్స్ లాగా అంటే లైక్ ఏ ట్వంటీలోనో థర్టీలోనూ ఉన్నది ఒకేసారి ఒక థౌజండ్ వరకు వెళ్ళడం మళ్ళీ ఇమీడియట్గా కిందకి సేమ్ ప్రైస్కి వచ్చేయడం ఇదంతా కూడా వితిన్ సెకండ్స్లో జరిగిపోతూ ఉంటుంది జస్ట్ లైక్ ఒక ఇంజెక్షన్ షేప్లో ఉంటుందన్నమాట సో ఇలాంటివి నిన్న కూడా సెన్సెక్స్లో రావడం జరిగింది సో ఎయిట్ రూపీస్లో ఉన్నది టూ హండ్రెడ్కి వెళ్ళడము అండ్ వన్ హండ్రెడ్లో ఉన్నది థర్టీన్ హండ్రెడ్కి వెళ్ళడము ఇలాంటివి జరిగినాయి సో ఆప్షన్ సెల్లర్స్కి అయితే ఈ వీక్ అంతా చాలా క్రూషియల్ అండ్ చాలామంది లైక్ ఒక సంవత్సరం రెండేళ్ళ నుంచి సంపాదించుకున్నటువంటి చిన్న చిన్న అమౌంట్స్ అన్నీ కూడా ఇలాంటి సిట్యువేషన్లో కోల్పోవడం అనేది కొంతవరకు స్కేరీ సిట్యువేషన్ అనే చెప్పొచ్చు ఎందుకంటే ఆప్షన్ సెల్లింగ్లోకి వచ్చేసరికి అన్లిమిటెడ్ లాసెస్ ఏ ఉంటాయి డెఫినెట్గా బట్ విన్నింగ్ ప్రాబిలిటీ ఎక్కువ ఉంటుంది అని ఇలాంటి డేస్ రావడం వల్ల కనీసం బ్రోకర్స్ ఎండ్ దగ్గర నుంచి కూడా చాలా వరకు ఇష్యూస్ లైక్ లైక్ జీరోదా లాంటివి అయితే కనుక ఆ టైంలో ఫ్రీజ్ అయిపోవడము అండ్ ఎస్ఎల్ మనం హండ్రెడ్లో పెడితే ఫైవ్ హండ్రెడ్లో కొట్టడం టూ హండ్రెడ్లో పెడితే సెవెన్ హండ్రెడ్లో కొట్టడం ఫైవ్ హండ్రెడ్ పాయింట్స్ ఒక సెల్లర్కి అందులోనూ ఒక చిన్న సైజు ఆప్షన్ సెల్లర్ రీసెంట్గా వచ్చిన అయితే మాత్రం అది చాలా చాలా యూజ్ వాళ్ళు అది తట్టుకోవడం కూడా చాలా కష్టం సో ఇలాంటివన్నీ కూడా లెసన్స్ అయితే మనకి ఆప్షన్ సెల్లర్స్ ఈ మధ్య ఎంటర్ అయిన వాళ్ళకి మాత్రం చాలా పెద్ద లెసన్స్ అండ్ కొంచెం భయపెట్టే సిట్యువేషన్స్ కూడా ఉన్నాయి సో ఈ వీక్కి వచ్చేస్తే కనుక మనకి హాలిడేస్ లిస్ట్లో సెవెంటీన్త్ ఏప్రిల్ శ్రీరోనవమి హాలిడే వెన్స్డే సో ఈ వీక్ అయితే మనకి ఫైవ్ డేస్ కాకుండా ఫోర్ డేస్ మాత్రమే వర్క్ అయితే అవుతాయి సో ఒకసారి వీక్లీ చార్ట్ నుంచి కూడా మనం వీక్లీ తర్వాత డైలీ తర్వాత ఫిఫ్టీన్ మినిట్స్ టైం ఫ్రేమ్లోకి అయితే వచ్చేద్దాము సో దట్ మనకి క్లియర్గా నెక్స్ట్ వీక్ ప్రైజ్ యాక్షన్ ఏం చెప్తుంది అనేది క్లియర్గా మనకైతే అర్థమవుతుంది సో మనం నిఫ్టీ డైలీ టైం ఫ్రేమ్లో ఉన్నాము సో యాక్చువల్గా మన లాస్ట్ టైం కూడా ఈ ఛానల్ని మనం డ్రా అయితే చేసుకున్నాము చేసుకుని సో దీన్ని బట్టి అయితే వెయిట్ అయితే చేస్తున్నాము అండ్ ప్రాబ్లీ ఏదైతే ఎప్పుడైతే ఈ హైని మనకి బ్రేక్ అయితే అయ్యిందో సో కంప్లీట్గా ఈ ఛానల్ నుంచి ఇప్పుడు మనకు ఒక కొత్త ఏదైతే ట్రెండ్ లైన్ ఉందో సో అది కూడా ప్లేస్లోకి అయితే వచ్చింది సో ఇక్కడ నుంచి మనం ఈ ట్రెండ్ లైన్ డ్రా చేస్తే కనుక ఈ బ్లాక్ని అయితే ఇంకా మర్చిపోవాల్సింది సో ఎందుకంటే ఇక్కడ నుంచి మనకి ఏదైతే ఈ ట్రెండ్ లైన్ని సపోర్ట్ తీసుకోవడం స్టార్ట్ చేసిందో సో మనం దీన్ని వ్యాలిడ్ కాదు అనేసి మనం దాన్ని కన్సిడర్లోకి తీసుకోవాల్సిన పని లేదు ఇప్పుడైతే ప్రజెంట్ సో నెక్స్ట్ మూవ్ ఏంటి అనే ముందు లైక్ నిన్నైతే మనకి టీసీఎస్ రిజల్ట్స్ అయితే వచ్చాయి బిఫోర్ దట్ సో ఎయిట్ కనుక చూసుకుంటే మనకి ఆల్రెడీ ఇన్ఫోసిస్ ఏవైతే టీసీఎస్కి కజిన్స్ అనుకోవచ్చు సో సేమ్ సెక్టార్లో ఉన్నటువంటి ఇన్ఫీ అండ్ విప్రో కూడా చూసుకుంటే లైక్ మైనస్ టూ పర్సెంట్ అండ్ వన్ పాయింట్ వన్ ఫోర్ పర్సెంట్ అయితే చేంజ్ అయితే అయ్యింది అంటే రెడ్లో అయితే అయింది సేమ్ కైండ్ ఆఫ్ వైబ్స్ అయితే దీనికి కూడా వస్తాయి కాబట్టి సో మోస్ట్లీ టీసీఎస్ రిజల్ట్స్ బాగున్నా సరే లైక్ మనకు తెలిసిందే కదా రిజల్ట్స్ బాగుంటుంది పడిపోతాయి ఇంకా బాగుంటే ఇంకా పడిపోద్ది ఒకవేళ బాగోపోయినా మార్కెట్ అనేది పడిపోతుంది దానికి ఆన్సర్ లేని క్వశ్చన్స్ ఓకే సో రేపటికి సో డెఫినెట్గా ఒక గ్యాప్ డౌన్ అయితే వీ కెన్ ఎక్స్పెక్ట్ ఎందుకంటే సో టీసీఎస్ వచ్చేసి వన్ ఆఫ్ ది హైయెస్ట్ వెయిటెడ్ స్టాక్ కాబట్టి నిఫ్టీన్ కూడా డ్రాగ్ చేయడంలో పెద్ద మ్యాటరింగ్ కాదు సో ఒకవేళ ఇన్ కేస్ డ్రాగ్ చేస్తే కనుక మనకి నెక్స్ట్ ఉన్నటువంటి సపోర్ట్ అనుకుంటే ట్వంటీ టూ ఫైవ్ హండ్రెడ్లో క్లోజ్ అయితే ట్వంటీ టూ త్రీ నైంటీ వన్ దగ్గర మనకు ఒక సపోర్ట్ అయితే ఉంది మేజర్ సపోర్టు అంటే ఇటు ఏదైతే ప్రీవియస్గా ఒక ఫోర్ ట్వంటీ నైన్లో కూడా ఒక సపోర్ట్ ఉంది అండ్ ఇక్కడ కూడా ఈ ఏరియాలో కూడా ఒక సపోర్ట్ అయితే ఉంది మనకి సో ఫోర్ ట్వంటీ నైన్ త్రీ నైంటీ వన్ దగ్గర నుంచి మళ్ళీ మనకి బౌన్స్ అయ్యేదానికైతే ఛాన్సెస్ అయితే ఉంటాయి ఒకవేళ ఇన్ కేస్ ఇక్కడ కూడా బౌన్స్ అవ్వలేదు ఈ దగ్గర కూడా ఇంకా కంటిన్యూషన్ సెల్లింగ్ వస్తుంది అనుకుంటే కనుక మళ్ళీ అగైన్ ట్వంటీ టూ టూ హండ్రెడ్ ఏదైతే సైకలాజికల్ లెవెల్ ఉందో ఇక్కడ వరకు కూడా నెక్స్ట్ వీక్లో మనం చూడడానికి అయితే అవకాశం అయితే ఉంది అండ్ ఎలక్షన్స్ కూడా దగ్గర పడుతున్నాయి కాబట్టి ఈ వాలెటాలిటీ ఇలానే ఈ వీక్ కూడా కంటిన్యూ అవుతుంది అనేసి చెప్పుకోవచ్చు అండ్ సెల్లర్స్ ఎవరైతే ఈ మధ్య కాలంలో వచ్చిన వాళ్ళు ఉన్నారో వాళ్ళు కొంచెం కేర్ఫుల్గా అయితే బెటర్ సో ఒక్కసారి ఫిబినాచి ఎనాలిసిస్ కూడా చూసేద్దాం దీంట్లో సో ఫిబినాచి ఎనాలసిస్ చూసుకుంటే కనుక ఇది ఎగ్జాక్ట్గా టూ జీరో పాయింట్ టూ త్రీ సిక్స్ ఏరియాలో బ్రేక్ అవుతూ ఉంది సో నెక్స్ట్ వచ్చేసి త్రీ ఎయిటీ టూ అంటే ఈ లెవెల్ వచ్చేసి ట్వంటీ టూ ఫోర్ హండ్రెడ్ లెవెల్లో సో ఇందాక మనం అనుకున్నట్టు ఇంకా ఫైనల్గా అనుకుంటే కనుక ఇక్కడ వరకు రావడానికి అయితే ఛాన్సెస్ అయితే ఉంటాయి ఏదైతే జీరో పాయింట్ ఫైవ్ లెవెల్ అంటే ట్వంటీ టూ థౌజండ్ టూ ఫిఫ్టీ వరకు సో ఇక్కడ నుంచి మ్యాక్సిమమ్ మోస్ట్ ప్రొబబ్లీ ఇక్కడ నుంచి మనకి సపోర్ట్ తీసుకోవడానికి ఛాన్స్ ఉంది సో ఒకవేళ దేవుడి దేవల్ ఇది కూడా బ్రేక్ అయ్యింది అనుకుంటే కనుక మళ్ళీ మనకి నెక్స్ట్ నెక్స్ట్ ఈ టూ లెవెల్స్ అయితే మనకి సపోర్ట్గా నెక్స్ట్ వీక్కి మనకి యూజ్ అయితే అవుతాయి సో ఇవైతే చాలా చాలా ఇంపార్టెంట్ లెవెల్స్ ఫర్ నిఫ్టీ ఎవరైతే నిఫ్టీలో ట్రేడ్ చేస్తారో వాళ్ళు ఈ నిఫ్టీ లెవెల్స్ అయితే మార్క్ చేసుకోండి సో వాళ్ళకైతే ఇది చాలా చాలా ఇంపార్టెంట్ లెవెల్స్ ఓకే సో ఒకసారి ఫిఫ్టీన్ మినిట్స్ టైం ఫ్రేమ్లోకి వెళ్ళిపోతాం సో ఫిఫ్టీన్ మిన్స్ టైం ఫ్రేమ్ లో కనుక చూసుకుంటే ట్వంటీ టూ థౌజండ్ ఫైవ్ ఫార్టీ నైన్ టూ ఫైవ్ నాట్ వన్ ఓకే అంటే ట్వంటీ ఫైవ్ హండ్రెడ్ వరకు కూడా కంప్లీట్గా ఎయిట్ జోన్ మనకి మోస్ట్లీ ఈ ఏరియాలో ఉండేదానికి కూడా ఛాన్స్ లేదు ఎందుకంటే మోస్ట్లీ గ్యాప్ డౌన్ అయ్యే అవకాశం ఉంది కాబట్టి ఇన్ కేస్ ఒకవేళ ఫైవ్ ట్వంటీలో క్లోజింగ్ కాబట్టి ఇన్ కేస్ ఒక ఫార్టీ పాయింట్స్ డ్రాగ్ అయినా సరే ఫైవ్ ఫోర్ ఎయిటీ దగ్గర కూర్చుంది అనుకుంటే కనుక ఫైవ్ హండ్రెడ్ మనం స్టాప్లాస్గా పెట్టుకొని వితిన్ ఫిఫ్టీన్ మినిట్స్లో ఈ రేంజ్లోకి మనకి వెళ్ళడానికి ట్రై చేసింది బట్ ఇక్కడ నుంచి రివర్సల్ అవుతుంది అనుకుంటే కనుక ఫోర్ ఎయిటీ దగ్గర మనం షార్ట్ అయితే చేయొచ్చు సో ఫోర్ ఎయిటీ దగ్గర షార్ట్ చేసినప్పుడు మనకి ఇమీడియట్గా సపోర్ట్ వచ్చేసి డబల్ టూ డబల్ ఫోర్ సెవెన్ వచ్చేసి మనకి టార్గెట్ వన్ అలానే సెకండ్ టార్గెట్ వచ్చే వచ్చేసి డబల్ టూ త్రీ నైంటీ నైన్ అంటే ఫోర్ హండ్రెడ్కి ఒక వన్ రూపీ అలా తక్కువ అనమాట వన్ పాయింట్ తక్కువ అండ్ అది ఫైనల్గా థర్డ్ వచ్చేసరికి మనకి త్రీ ట్వంటీ ఫోర్ వచ్చేసి ఫైనల్ టార్గెట్కి అయితే మనకుంది ఇన్ కేస్ ఒకవేళ లైక్ గ్యాప్ డౌన్ అయ్యి ఇమీడియట్గా మనకి సపోర్ట్ తీసుకుంది అనుకున్నా సరే కొంచెం వెయిట్ చేయడం అయితే బెటర్ ఎందుకంటే లైక్ ఏదైనా పెద్ద క్యాండిల్ ఒకసారి గ్యాప్ డౌన్ అయినప్పుడు ఇమీడియట్గా ఫస్ట్ ఫైవ్ క్యాండిల్స్ అయినప్పుడు మనం చూసుకుంటే కనుక ఒక షార్ప్ రికవరీ వచ్చి సిక్స్టీ పర్సెంట్ క్యాండిల్ దాకా మనకి రికవరీ అయిపోయి సో ఒకవేళ మంచి డిమాండ్ జోన్ దగ్గర కనుక ఉంది అనుకుంటే నుంచి హ్యూజ్ బయింగ్ రావడానికి అవకాశం ఉంటుంది అండ్ ఇలానే చాలా సార్లు అయింది కూడా కాబట్టి మనం కొంచెం కేర్ఫుల్గా ఉండాలి ఇమీడియట్గా గ్యాప్ డౌన్ అయ్యిందనేసి ఇమీడియట్గా వెళ్ళిపోకుండా ఒక ఫిఫ్టీన్ మినిట్స్ అయినా మార్కెట్కి స్టెబిలైజ్ అవ్వడానికి టైం ఇచ్చి దాని తర్వాత తీసుకుంటే మంచి రిజల్ట్స్ అనేవి మనం చేసేది ఓ ట్రేడ్ చేసేది బ్రోకర్స్ పోషించడానికి గవర్నమెంట్కి హ్యూజ్ ట్యాక్సెస్ కట్టడానికో అంటే ఇన్ ద నేమ్ ఆఫ్ ఓవర్ ట్రేడింగ్ కాదు మనం చేసేది వన్ ఆర్ టూ ఆర్ త్రీ ట్రేడ్స్ అయినా సరే ప్రాపర్గా మన లెవెల్కి వచ్చినప్పుడు ట్రేడ్ చేసుకుంటేనే మనకి బెటరు అండ్ లైవ్ ట్రేడ్లో లాస్ట్ టైం ఉండుంటే కనుక మీకు అర్థమయ్యే ఉంటుంది మ్యాక్సిమం టూ టు త్రీ ట్రేడ్స్ కన్నా మనం ఎక్కువ చేసేవాళ్ళం కాదు ఇమీడియట్గా ఒకవేళ లాస్ హిట్ అయ్యి ఉంటే కనుక మనం అక్కడితో ఆపేసే వాళ్ళము ఆ డే మనకి దిస్ ఇస్ నాట్ అవర్ డే అనేసి మనం అక్కడ వాళ్ళము సో ఒకవేళ ఫైవ్ ఫిఫ్టీ ఫిఫ్టీ లెవెల్స్ కనుక ఫిఫ్టీన్ మినిట్స్ క్యాండిల్ మనకి మంచి సపోర్ట్ ఇచ్చి అండ్ సెటిల్ అయ్యి సస్టైన్ అవుతే కనుక డెఫినెట్గా మనం అప్పుడు బ బై సైడ్ అయితే లాంగ్ సైడ్ అయితే మనం ప్లాన్ చేసుకోవచ్చు అండ్ ఫస్ట్ టార్గెట్ వచ్చేసి ఫైవ్ సెవెంటీ ఫైవ్ అలానే సెకండ్ టార్గెట్ వచ్చేసి సిక్స్ ట్వంటీ వన్ అలానే థర్డ్ టార్గెట్ వచ్చేసి సిక్స్ సెవెంటీ ఫోర్గా మనకి ఉంటుంది సో దిస్ ఈజ్ వాట్ అబౌట్ నిఫ్టీ ఒకసారి బ్యాంక్ నిఫ్టీకి అయితే వెళ్ళిపోదాం సో బ్యాంక్ నిఫ్టీలో కనుక చూసుకుంటే మనం వీక్లీ టైం ఫ్రేమ్లో ఉన్నాము వీక్లీ టైం ఫ్రేమ్లో కనుక చూసుకుంటే మనకి ఒక గ్రేవ్స్టోన్ డోజీ అనేది వచ్చింది ఇది వచ్చేసి కొంచెం బేరిష్ సిగ్నల్ అయితే ఇస్తుంది బట్ బిఫోర్ దట్ మనకు ఉన్నటువంటి చాలా హ్యూజ్ బిగ్ క్యాండిల్ అయితే ఉంది సో ఆల్మోస్ట్ ఇక్కడ నుంచి అయితే బుల్స్ అయితే చాలా స్ట్రాంగ్గా ఇక్కడ వరకు హై వర్క్ అయితే తీసుకొచ్చారు నెక్స్ట్ డే ఏదైతే అంటే ప్రీవియస్ డే ఏదైతే ఉందో సో ఇంతవరకు వెళ్ళింది కానీ సస్టైన్ అయితే అవ్వలేదు అని చెప్పొచ్చు అండ్ ఇక్కడ ఒక మనకి క్యాచ్ ఏదంటే ప్రీవియస్ హై ఏదైతే ఉందో దాని కిందనే క్లోజ్ అయింది ఈ రెడ్ డాటెడ్ లైన్స్ సో అంత ఇక్కడ క్లోజ్ అయ్యి ఉంటే దానికి చాలా హైయెస్ట్ స్ట్రెంగ్త్ ఉండేది సో బట్ కింద క్లోజ్ అయింది కొంతవరకు ఇది వీక్ సినారియో అనే చెప్పొచ్చు ఇన్ కేస్ ఒకవేళ రిజల్ట్స్ టీసీఎస్ రిజల్ట్స్ కనుక గట్టిగా ఎఫెక్ట్ పడింది అనుకుంటే కనుక డెఫినెట్గా కొంతవరకు రావడానికి ఉంది ఛాన్స్ బట్ అలా ఇంత మొత్తం ఈ క్యాండిల్ మొత్తం మొత్తం కూడా బ్రేక్ అయిపోయేంత ఇదైతే కనుక రేపు వన్ డేలో అయితే సాధ్యం కాకపోవచ్చు అండ్ ఇంకొక మనకి ఇంట్రెస్టింగ్ థింగ్ ఏంటంటే ఇక్కడ ఒక ఇంట్రెస్టింగ్ ప్యాటర్న్ కూడా మనకి కనిపిస్తూ ఉంది డబల్యూ ప్యాటర్న్ అనేసి సో ఈ లైన్ మీద కూర్చున్నంత వరకు పర్లేదు ఇన్ కేస్ ఒకవేళ గ్యాప్ డౌన్ అయ్యి మళ్ళీ సస్టైన్ అయ్యి ఈ పైన కూర్చుంది అనుకుంటే కనుక వన్ ఆర్ టూ డేస్ కన్సల్టేషన్ తీసుకొని ఎలక్షన్స్ టైం వరకు మళ్ళీ మంచి ఆల్ టైం హై వేసేదానికైతే ఛాన్సెస్ అయితే ఉంటాయి ఇన్ ఇన్ కేస్ ఒకవేళ ఈ క్లోజింగ్ ఏదైతే ఉందో ఫార్టీ సెవెన్ టు ఫార్టీ త్రీ అంటే ఈ బేస్ ఏదైతే ఉందో ఈ క్యాండిల్ ఏదైతే ఉందో మనకి ప్రీవియస్ కాకుండా టూ డేస్ బిఫోర్ క్యాండిల్ ఏదైతే ఉందో ఇది కూడా క్లోజ్ అయ్యింది అనుకుంటే కనుక మళ్ళీ అగైన్ ఈ బాటమ్ చూడడానికి అయితే అవకాశం అయితే ఉంటుంది సో ఇప్పుడు మనం ఎగ్జాక్ట్గా కొండ మీద టిప్ మీద ఉన్నామో ఒకవేళ ఇన్ కేస్ సపోర్ట్ తీసుకుంటే పర్వాలేదు లేదంటే మళ్ళీ ఈ లెవెల్స్ అయితే ఫార్టీ ఫైవ్ ఎయిట్ హండ్రెడ్ లెవెల్స్ అయితే చూడడానికి అయితే ఛాన్సెస్ అయితే ఉంటాయి సో ఆ విధంగా నెక్స్ట్ వీక్ అయితే మీ ట్రేడ్ అయితే ఇలాగ ప్లాన్ చేసుకోండి సో ఒకసారి డైలీ టైం ఫ్రేమ్కి అయితే వెళ్ళిపోదాం సో డైలీ టైం ఫ్రేమ్లోకి వచ్చేసరికి కొంచెం మనకి ఇక్కడ డిఫరెంట్ సినరియోస్ అయితే కనిపిస్తున్నాయి సో కంటిన్యూస్గా డోజీసే కనిపిస్తున్నాయి ఒకటి రెండు మూడు అండ్ ఇది కూడా నాలుగు నాలుగు డోజీసే కనిపిస్తున్నాయి కంప్లీట్గా గా ఒక మంచిగా పైకి వెళ్తే వెళ్ళింది బట్ సాలిడ్ ఇలాంటి క్యాండిల్ అయితే ఇక్కడ లేదు ఈ ట్రెండ్ లైన్ తర్వాత సో ఇలాంటి క్యాండిల్ వస్తే కనుక ఫాలోఅప్ కూడా ఎక్స్పెక్ట్ చేయొచ్చు సో వెళ్దామా వద్దా అన్నట్టు ఎవరు కూడా అంత స్ట్రెంత్ అయితే చూపించట్లేదు ఏదో బుల్స్ కానీ బేర్స్ కానీ సో ఈ సిట్యువేషన్లో కొంచెం మనకి వాలటాలిటీ కూడా అలానే ఉంది ఈ విక్స్ కానీ టైల్స్ కానీ చూసి మనకి సిట్యువేషన్ అయితే అర్థమవుతుంది ఎంత వాలటాలిటీగా ఉంది అనేసి సో వీక్లీ కన్నా డైలీ టైం ఫ్రేమ్ కొంచెం డిఫరెంట్గా ఉంది డైలీ వీక్లీలోకి వచ్చేసరికి మనకి ఒకటే ఇలాంటి క్యాండిల్ ఉంది గ్రేవీ స్టోను ఇక్కడ చూసుకుంటే కనుక మనకి మల్టిపుల్ డోజీస్ అయితే మనకు కనిపిస్తున్నాయి సో దాన్ని బట్టి మనం ట్రేడ్ అయితే కొంచెం జాగ్రత్తగా చేసుకోవాలి నెక్స్ట్ వీక్ కూడా అండ్ ఎక్కువ స్టాప్లాస్ అయితే ఇవ్వద్దు అంటే ఎక్కువ స్టాప్లాస్ వచ్చేసి ఇన్ టర్మ్స్ ఆఫ్ ఎంటీఎం ఓకే మీకు వన్ ఆర్ టూ స్టాప్లాస్ ఇట్ అయితే కనుక ఆ డేర్ ఇంకా క్లోజ్ చేసేసేయండి బెటర్ ఎస్పెషల్లీ ఆప్షన్ బయర్స్ ఇలాంటి టైంలో చాలా వరకు మన క్యాపిటల్నే కాకుండా కాన్ఫిడెన్స్ అని కూడా పోగొట్టుకోవడానికి పడిపోవడానికి ఛాన్సెస్ ఉంటుంది సో వి మస్ట్ బీ వెరీ కేర్ఫుల్ ఇన్ దిస్ కైండ్ ఆఫ్ మార్కెట్స్ ఓకే ఒకవేళ ఇన్ కేస్ మనకి గ్యాప్ డౌన్ అయితే కనుక ఇమీడియట్గా మనకు ఉన్నటువంటి ఫార్టీ ఎయిట్ థౌజండ్ ఒక సపోర్ట్గా ఉంటే కనుక ఫైనల్గా వచ్చేసరికి ఫార్టీ సెవెన్ సిక్స్ హండ్రెడ్ ఫార్టీ సెవెన్ టూ ఫార్టీ త్రీ కూడా మనకి డైలీ టైం ఫ్రేమ్లో అయితే సపోర్ట్స్గా కనిపిస్తున్నాయి ఇన్ కేస్ ఒకవేళ వెళ్తే కనుక మనకి ఇక్కడ నో ట్రేడ్ జోన్ కాబట్టి సో అప్ సైడ్ కూడా ఫార్టీ ఎయిట్ ఎయిట్ హండ్రెడ్ నైన్ హండ్రెడ్ క్లోజ్ అయితేనే నెక్స్ట్ మనం ఫార్టీ నైన్ థౌజండ్ ఫిఫ్టీ థౌసండ్ కూడా చూడడానికి అయితే ఛాన్సెస్ అయితే ఉన్నాయి సో ఇక్కడ మనకి చెప్పుకోదగ్గ ప్రైజాక్షన్ అయితే లేదు ఓన్లీ వాలటైలిటీని అయితే సూచిస్తుంది సో విల్ గో టు డైరెక్ట్లీ ఫిఫ్టీన్ మినిట్స్ టైం ఫ్రేమ్ సో మనం ఫిఫ్టీన్ మినిట్స్ టైం ఫ్రేమ్లోకి వచ్చేసరికి ఫార్టీ ఎయిట్ సిక్స్ హండ్రెడ్ నుంచి ఫార్టీ ఎయిట్ ఫైవ్ హండ్రెడ్ అంటే ఒక హండ్రెడ్ పాయింట్స్ వరకు అయితే మనకి నోట్ రేట్ జోన్ అని చెప్పచ్చు ఇన్ కేస్ ఒకవేళ గ్యాప్ డౌన్ అయితే కనుక మనకి ఈ ఏరియాలో కొంతవరకు ఒక ఒక ఫైవ్ టు ఫిఫ్టీన్ మినిట్స్ అయితే ఆగేదానికైతే ఛాన్స్ ఉంది సో ఇక్కడ నుంచి సపోర్ట్ తీసుకోవడానికి అయితే ఛాన్సెస్ అయితే ఉన్నాయి బట్ ఇన్ కేస్ మనం షార్ట్స్ ప్లాన్ చేసుకోవాలి అనుకుంటే కనుక ఫోర్ ఫిఫ్టీ దగ్గర మాత్రమే అది ఒక టు ఒక ఫిఫ్టీన్ మినిట్స్ క్యాండిల్ కనుక కూర్చుంటే సో దాన్ని బట్టి మనం ప్లాన్ అయితే చేసుకోవచ్చు అండ్ ఫైవ్ హండ్రెడ్ వచ్చేసి మనకి స్టాప్లెస్గా ఉంటుంది ఫైవ్ నాట్ ఫైవ్ వచ్చేసి అండ్ మనకి ఫస్ట్ టార్గెట్ వచ్చేసి ఫార్టీ ఎయిట్ టూ టూ నైంటీ వన్ అయితే ఫస్ట్ టార్గెట్ అలానే సెకండ్ టార్గెట్ వచ్చేసి ఫార్టీ ఎయిట్ థౌజండ్ నైంటీ ఎయిట్ అయితే మనకి సెకండ్ టార్గెట్గా అయితే మనకు ఉంటుంది ఇన్ కేస్ ఒకవేళ ఇక్కడ సపోర్ట్ తీసుకుని మళ్ళీ ఒకసారి బౌన్స్ అయ్యింది అనుకుంటే కనుక మనం ఫార్టీ ఎయిట్ సిక్స్ హండ్రెడ్ పైన ఫిఫ్టీన్ మినిట్స్ బట్టి మనం కూర్చొని కూర్చొని ఉన్న క్యాండిల్ని బట్టి మనం లాంగ్స్ అయితే ప్లాన్ చేసుకోవచ్చు ఫస్ట్ టార్గెట్ వచ్చేసి సిక్స్ ఫిఫ్టీ వన్ అండ్ అలానే సెకండ్ టార్గెట్ వచ్చేసి సెవెన్ ఫోర్ అలానే థర్డ్ టార్గెట్ వచ్చేసి నైన్ థర్టీ టూ అలానే ఫైనల్ టార్గెట్ వచ్చేసి ఫార్టీ నైన్ థౌజండ్ ఫిఫ్టీ సిక్స్ వచ్చేసి ఉంటుంది సో ఇది వచ్చేసి కంప్లీట్గా ఇదే లెవెల్స్ రేపు రోజుకే కాకపోయినా సరే నెక్స్ట్ డే కూడా ఈ లెవెల్స్ అయితే ఇలానే ఉంటాయి ఆల్మోస్ట్ వీటిలో అయితే ఏం చేంజ్ అయితే ఉండదు డేస్ మారిన కొద్దీ ప్యాటర్న్స్ మారిన కొద్దీ మనకి కొంచెం అటు ఇటుగా లెవెల్స్ వస్తే కానీ ఈ లెవెల్స్ అయితే చాలా చాలా ఇంపార్టెంట్ ఫర్ ద హోల్ వీక్ ఇకపోతే ఫైనల్గా సెన్సెక్స్ చూసుకుంటే కనుక సేమ్ నిఫ్టీలో ఏదైతే ప్యాటర్న్స్ ఉన్నాయో ఫస్ట్ టైం అయితే మనం ఈ ట్రెండ్ లైన్ అనుకున్నాము కానీ ఇప్పుడు ఈ ట్రెండ్ లైన్ అయితే వ్యాలిడ్ ఉంది సో దీన్ని ఇంకొంచెం మనం పక్కన పెట్టేసేయాలి వ్యాలిడ్ కాదనేసి సో ఇన్ కేస్ ఒకవేళ మనకి గ్యాప్ డౌన్లో సెవెంటీ ఫోర్ థౌజండ్ దగ్గర సెటిల్ అయ్యి అండ్ రివర్స్ అయితే పర్వాలేదు లేకపోతే కనుక మనం థర్ సెవెంటీ త్రీ సిక్స్ హండ్రెడ్ అలానే సెవెంటీ త్రీ టూ హండ్రెడ్ కూడా చూడడానికి అయితే ఛాన్సెస్ అయితే ఉన్నాయి ఇన్ కేస్ ఒకవేళ ఈ ఛానల్ కనుక బ్రేక్ అయితే సో మనం మళ్ళీ అగైన్ ఇక్కడ వరకు కూడా సపోర్ట్ డైలీ బేసిస్లో పెద్ద సపోర్ట్ ఇక్కడే ఉంది కాబట్టి ఆల్మోస్ట్ ఇక్కడ నుంచి కూడా ఒక టూ పాయింట్స్ కూడా సెవెంటీ ఫోర్ టు స్ట్రైట్ అవే సెవెంటీ టూ థౌసండ్ వరకు ఆల్మోస్ట్ టూ థౌసండ్ పాయింట్స్ కూడా మనం డౌన్ సైడ్ అయితే చూడడానికి అయితే ఛాన్సెస్ అయితే ఉన్నాయి లేదు అనుకుంటే కనుక ఎలక్షన్స్ టైంకి ఇక్కడ రేపు సో చిన్న గ్యాప్ డౌన్ అయ్యి సస్టైన్ అయ్యి పైకి వెళ్తే కనుక అగైన్ మళ్ళీ మనం సెవెంటీ ఫైవ్ థౌసండ్ సెవెంటీ సిక్స్ థౌసండ్ కూడా చూడడానికి